దీపోత్సవం జరిగినప్పుడు అక్కడ ఏం దీపాలు వెలిగిస్తే ఏం జరుగు ఏమవుతుంది? ఎందుకు దీపాలు వెలిగించడం? ఒక్క రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు దానికి. నువ్వెవడు అసలు మాట్లాడడానికి? నువ్వు మాట్లాడడానికి నీకు ఏం అర్హత ఉంది? ఏం ఒక రూపాయి ఇచ్చావా నువ్వు? అవునా కాదు సార్? అవునండి. ఒక్క రూపాయి ఇవ్వలేదు. అండ్ గవర్నమెంట్ డబ్బులు కాదు, నా సొమ్ము, నా హిందువుల సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటా, నా దేవుడికి ఖర్చు పెడుతున్నా నేను. నువ్వెవరు మాట్లాడడానికి? నీకేం అధికారం ఉంది? నోరు మూసుకొని ఉండు. ఇలా వీళ్ళు దీపోత్సవాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. ఇట్టాటి దుర్మార్గులు గెలిచి రేపు రాజ్యానికి వస్తే హిందువుల గతి ఏందో హిందువులే ఆలోచించుకోవాలి. ఆయన్ని వీళ్ళు అన్నటువంటి మాటలు, ఈ కార్యంలో వాళ్ళు చేసినటువంటి ద్రోహాలు, ఇవన్నీ తెలుసుకుంటుంటే లోపల అసలు ఒక విస్ఫోటనం జరుగుతున్నది. నాకే కానీ శపించే ఇదిగాని ఉంటే వీళ్ళందరూ దెబ్బకు నాశనం అయిపోవాలని కోరుకుంటా. సి, ఒక హిందువుగా నేను చాలా సాత్వికుణ్ణి అండి, చాలా సాత్వికుణ్ణి. సత్వగుణం ప్రధాన గుణంగా కలిగిన వాడు హిందువు. అటువంటి హిందువు ఆరాధ్యుడుగా కొలిచే రాముణ్ణి, ఆయన పుట్టిన స్థలంలో కట్టే రామ మందిరాన్ని ఇన్ని రకాలుగా వీళ్ళు మాట్లాడుతూ అడ్డుకుంటూ ఉంటే, మనం చెప్పాను కదా ఎన్ని కోర్టు కేసులు అయినాయో. రేపు ఇంకొక విషయాన్ని గురించి నేను చెప్తాను. కమ్యూనిస్టులు, అసలు దేవుడే లేడని మాట్లాడేటటువంటి కమ్యూనిస్టులు ఎన్ని రకాల కుట్రలు చేశారో, ఎంత భయంకరమైనటువంటి నాటకాలు ఆడారో మీకు రేపు చెప్తాను. ఏమండి, అధిక శాతం ఉన్నటువంటి 80% ఉన్నటువంటి హిందువులకు తన రాముడికి, తను రాముడు జన్మించినటువంటి స్థలంలో తను గుడి కట్టుకునే అధికారం లేదా? దీనికోసం కోర్టులు, దీనికోసం రాజకీయ నాయకులు పోరాటాలు, ఇంతమంది ప్రాణాలు పోవడాలు. ములాయం సింగ్ యాదవ్ 300 మంది కరసేవకుల ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు, బ్రిడ్జి మీద రక్తం ఏర్లై పారింది, సరయు నది ఎర్రగా మారింది, ఇటువంటి వాళ్ళని క్షమించగలమా? ఈరోజు ఆయన కొడుకు, నేను రామభక్తుండే అని మాట్లాడతాడు. ఒక్కొక్కరి చరిత్ర మనం ఈ శృంఖల అంటే అది సిరీస్లో మనం మాట్లాడుకుందాం. వీటితో పాటుగా మనకి ఎంతోమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు రామ మందిర నిర్మాణం వెనుక. మాట్లాడుకుంటే మనకి రామభద్రాచారి గారు, అలాగే చాలా మంది వ్యక్తులు వాళ్ళ సాక్ష్యం మూలంగానూ మహానుభావులు ఉన్నారండి. వాళ్ళు చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు రామాయణం మొదలైంది, రావణుని గురించి చెప్పుకోవాలి, రాముడి గురించి ఎన్నో కాండలు ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ ఎపిసోడ్లో రావణుడి సైన్యంలో ఉన్న కొంతమందిని గురించి మనం మాట్లాడుకున్నాం. రావణ సైన్యాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఇంకా రావణ సైన్యంలో శూర్పణఖలు ఉన్నారు, మారీచులు ఉన్నారు, అండ్ అలాగే తాటకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ తాటకులు ఎవరు, శూర్పణఖలు ఎవరు, మారీచుడు, సుబాహుడు, వీళ్ళందరి గురించి మనం చెప్పుకుందాం. మారీచుడి క్యారెక్టర్ మన కమ్యూనిస్టులది, మాయావే కదా వాడు. అయ్యా అవన్నీ మనం ఒక్కొక్క ఎపిసోడ్లో మనం విపులంగా మాట్లాడుకుందాం. ఎందుకనంటే అంత విపులంగా నేను మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ ఏ సంవత్సరం ఎవడు మాట్లాడాడో చెప్పాను, సాక్ష్యాధారాలతో ఈ రోజుకి కూడా మీకు నెట్లో దొరుకుతాయి, దయచేసి వినకండి. ఎందుకు చెప్తున్నానంటే రాముడిని గురించిన దుర్భాషలాడే ఈ దుర్మార్గుల మాటలు విని మనస్తాపం చెందాల్సినటువంటి అవసరం లేదు. రాముడికి భవ్యమైనటువంటి మందిరం అక్కడ ఏర్పడుతుంది, మనం హాయిగా మనకు అవకాశం ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆ రాముడి
దర్శనాన్ని చేసుకొని రాముడికి రాముడి ఆశీర్వాదాన్ని పొందుదాం. జై హింద్, జయ మా భారతి.